మార్చుకోవడానికి టైం ఉండాలా? ఓకే ఓకే సరే, 1 2 3 ఓకే ఫైన్, 3 సెకండ్స్ రెడీయా? రెడీ, ఫస్ట్ స్టార్ట్, మీరు పార్ట్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ టైం గో ఫ్రమ్ హియర్. ఓకే స్టార్ట్. ఓకే, ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రుమంటూ ఫారెన్ సెంటర్ తెచ్చాను, అమ్మటు లెట్స్ డు స్టాప్ డు 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 ఎవరు పాడుతున్నారు? డు ద 1 2 అడుడు అడుడు హరర అడుడు నువ్వేనా అయ్యండి, మళ్ళీ డువా, మళ్ళీ డు అక్కడ వరకు నెక్స్ట్ అంతేనా పాడండి, అడుడు అడుడు హరర అడుడు నువ్వే 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 నాకు సరైన మళ్ళీ డువే డుమ్ డుమరే సరైన డుమరే డుమ్ డుమర్ ముద్దులో మామ నీకు రాసిస్తారా ఎలసీమ పాట రానే, ఏదో నాకు వచ్చింది అంతే. ఓకే, మా మా మావా మావా మా బైక్ లో మళ్ళీ మా 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 5 4 మా 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 3 మా 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 మామయ్యది మొదలతూరు మానాలది పాలకొల్లు. నెక్స్ట్ రు 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 రా రా రారమ్మని రారమ్మని రామచిలక నిన్నే కోరింది. నిన్నే కోరిందట మిమ్మల్నే కోరుతది మా ఆయన వచ్చారు సుభాష్ గారు. ది 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 దా దంచవే దాయి దాయి దామా నత్త కూతురా నువ్వు దంచవే మెనత్త కూతురా రామ్మ చిలకమ్మ ప్రేమ మరకమ్మ రాధమ్మ ఇంకా రాధమ్మ నీకు పాడతాం. అబ్బే మా 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 మస్తు మస్తు సంగతి ఉంది నీలో పోరి. ఓకే రా, ఓకే రా, ఒక్క నిమిషం మీరు అందరు ఆగండి, మారుతి గారికి మైక్ ఇవ్వండి సార్, రాతో మీరే పాడాలి సార్, కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఒక్క సాంగ్ అన్న పాడాలి సార్, పాడండి సార్ రా. ఇదిగో నాకు అందిస్తున్నారు, ఒకటేమో రాబోయే చందమామ అంటుంది, ఇంకోటేమో రాములో రాములా. మీరు పాడండి సార్, మీరు పాడండి సార్ ఒక లైన్. ఎంత మాటిమే కదండి, ఆర్టిస్ట్ కళాకారులు అందరు ఇటైపోయి ఉన్నారు, కళాకారులు నాగం చేసింది రో. ఓకే ఎవ్రీవన్ సైలెంట్, టేజ్ కెప్టెన్ కెప్టెన్ ప్లీజ్ కమ్ ఆన్ రా రా రింగ 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 రింగ. మీరు ఆగండి కెప్టెన్ పాడాలి, ఒక కెప్టెన్ ఆడనివ్వండి. నేను ఒక నిమిషం ఆగండి రా, మా టీమ్ మెంబర్స్ బాగా ఎంతసేసన ఉన్నారు, నేను పాడలే నేను చదువుతాను కాకపోతే. ఓకే చదవండి. ఓకే రామ్మ చిలకమ్మ పాడేశారు అక్కడ, రామ్మ చిలకమ్మ అంటే హరితేజ్ వచ్చి కూర్చుంటుంది ఇప్పుడు అక్కడ, రామ్మ చిలకమ్మ అంటే నేనే ఆ చిలకనేమో అని కొప్ప తీసి. ఇంకో పాట చెప్పండి, రామ్మ చిలకమ్మ సార్ ఎన్ని సార్లు ఎన్ని చిలకలు వస్తాయి సార్? ఆప్షన్స్ ఉన్నాయండి, ఏం చెప్పారు చెప్పండి, ఒక్కొక్కరు ఒక ఆప్షన్ చెప్తారు, ఎంతూజియాజం కిల్ చేసేటట్టు ఉంది. కాదబ్బా ఇది స్పీడ్ అండ్ యాక్చువల్లీ వాళ్ళు పాడేదాకా వెయిట్ చేయడం కాదు, ఇది స్పీడ్ షూటింగ్ లొకేషన్ లో కూడా ఈ డిపార్ట్మెంట్ రెడీ 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 రెడీ. ఎన్నిసార్లు అసలు నేను అసలు పడిపోయారా? పూజ జామురాత్రి జాబిలమ్మ ఇదిగోడే జాబిలమ్మ జాబిలమ్మ కాదు మీ ఊర్లో జాతర కాదు రే, పాట పాడాలి రే హరితేజ. ఇది చాలా బోరుగా ఉంది, ఎందుకంటే నా చిన్నప్పుడు పాటలు అయ్యే పాటలు అంత్యాక్షరి అంటే రా అంటే రామ్మ చిలకమ్మ, జా అంటే జామురాత్రి, ఇవన్నీ అయ్యే పాటలు పాడి 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 అంత్యాక్షరి అంటే ఎంత నసైపోయిందంటే ఇప్పుడు మనకి ప్రతిరోజు పండుగ ట్రెండ్ లో ఉన్నాం మనం. ఎక్కడ ఆఫ్టర్ 20 ఇయర్స్ ఈ 99 లో పాడిన పాటలు పాడుతున్నారు ఇప్పుడు, కాబట్టి మనం ఇమ్మీడియట్ గా గేమ్ మారుద్దాం సార్. అందువల్ల గేమ్ మార్చాలి, మంచి థాట్ సార్, గేమ్ చేంజ్ చేసేద్దాం. ఈ బలూన్ ఏమో ఇలా షఫుల్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తిరుగుతుంటుంది, ఒక్కరి దగ్గర ఆగుతుంది, ఆ ఒక్కరు పక్క టీం వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, వాళ్ళు ఆన్సర్ చెప్పి తీరాలి. ఓకే ఇంట్రెస్టింగ్,
ఇది కూడా స్క్రిప్టే కదా. కాదు తేజ్ యాక్చువల్లీ రెడీ సార్. ఓకే సో విషయం ఏంటంటే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఆ బలూన్ మూవ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ మ్యూజిక్ ఆగితే ఎవరి చేతిలో ఆగితే వాళ్ళని ఆపోజిట్ టీం వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఓకే ఓకే ఆగండి ఆగండి ఆగండి, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఇట్ సైడ్ టీమ్. ఓకే స్టార్ట్, ఆ బలూన్ మూవ్ చేస్తుండాలి బాబే. మ్యూజిక్ ప్లీజ్. ఈ చైల్డ్ ఎలక్ట్రీషియన్ పక్కనకు దీన్ని ఓవర్లాప్ చేస్తున్నారు. ఓకే మ్యూజిక్ స్టాప్ 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 స్టాప్. ఓకే ఓకే హీరో గారు సాయి తేజ్ ఒకసారి నించండి, చెప్తాను. ఇట్ సైడ్ నుంచి ఎవరైనా సరే ఆయనని క్వశ్చన్ అడగాలి. కాదు కాదు డార్లింగ్, నువ్వు సినిమా యాక్ట్ చేసావు కదా, రాశి కన్నా సిస్టర్స్ పేర్లు చెప్పు, ఒరిజినల్ పేర్లు. అలేఖ్య, ఇష్ట, శర్వాణి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అవతల ఫ్యామిలీ మీద బాగానే టార్గెట్ చేసి ఎవరెవరు ఉన్నారు రాశి ఫ్యామిలీలో. కాదు కాదు తేజ్, మీరు రాశి ఖన్నా గారితో కదా మీరు మొత్తం కపుల్ కట్టేసి. అవును పక్క పక్క వాళ్ళతో క్వశ్చనే కదా. ఓకే ఓకే సరే, ఇటు ఇటు బలూన్ మూవ్ చేయాలి అండ్ మ్యూజిక్ ఆన్ స్టార్ట్. కావాలని నా దగ్గర ఆపుతున్నారు. క్వశ్చన్ ఉంది చెప్పండి. ఓకే మారుతి గారు, డైనింగ్ టేబుల్ సీన్ లో రావు రమేష్ గారు శక్తి మంతులు అంటారు, అవును ఎవరిని? అది ఎవరిని ఉద్దేశించి చెప్పండి, మాకు తెలియాలి. ఇది నువ్వు స్టేజ్ మీద అడగడం కరెక్టా అది చెప్పు, ఇంత మంది మధ్యలో అడిగి కరెక్టా సెన్సార్. హీరో గారు అడిగారు కాబట్టి సార్, ఇది యూట్యూబ్ కంటెంట్ ఇది వెళ్తుంది. ఏదన్నా కానీ ఇంత మంది మధ్యలో ఆ శక్తివంతుడిని ప్రూవ్ చేయమంటావా చెప్పు ఎవరు, నువ్వు అలా వెళ్ళిపోతే అలాగా రా. క్వశ్చన్ బాగుంది, క్వశ్చన్ బాగుంది, సూపర్ తేజ్, సూపర్. ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అమ్మా, వి లైక్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ టీము, కమ్ ఆన్ స్టార్ట్, మ్యూజిక్ స్టార్ట్, క్వశ్చన్స్ అంతా రెడీ చేసుకోండి. వెంకట్ 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 మాస్టర్ వెంకట్ మాస్టర్ సార్, నించండి సార్. ఇటు నుంచి ఎవరు అడుగుతున్నారు ఆయన క్వశ్చన్? ఆయన ఎవరో తెలుసు కదా, తెలుసు. మామూలు ఫైట్లు చేయడం ఆయన, ఆయన కొడితే అవతల పర్సన్ లెగడు, అస్సలు మామూలుగా ఉండదు, తెలుసు. ఇప్పుడు ఆయన మీరు క్వశ్చన్ ఏమన్నా, నీ గురించి అంత ఇంట్రడక్షన్ ఇస్తే నువ్వేంటా, అలా చేతులు కట్టుకుని వెళ్ళండి. అస్సలు నువ్వు అక్కడ స్క్రీన్ మీద ఎలా చూపిస్తావన్నా నువ్వు హీరోల్ని సార్. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ మారుతి గారే అడుగుతారు, అడగండి మారుతి గారు ఏదో ఒక క్వశ్చన్. అన్న ఏ క్వశ్చన్ అడిగినా కొంచెం అన్న కన్నా ఒక చిన్న అమాయకత్వం ఉంటుంది ఆయనలో. అన్న తేజులో నువ్వు చేసిన అన్ని ఫైట్స్లోకి జెన్యున్గా నీకు నచ్చిన ఫైట్ ఏది, నీకు నచ్చిన ఫైటు? కమాన్ సార్, ఆనెస్ట్ ఆన్సర్. ఆనెస్ట్ ఆన్సర్ అన్న, జెన్యున్గా ఎమోషన్ ప్రకారం అయితే ప్రతిరోజు పండుగలో సమాధి ఫైటు. ఓకే ఓకే రెండు. ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను మరి దానికి కూడా. సుప్రీంలో ఇది హ్యాండిక్యాప్ది చేజ్. సూపర్. నెక్స్ట్ తేజులో నీకు నచ్చని ఫైట్, అబ్బా ఈ ఫైట్ బాగా చేయలేదు తేజు, అది చెప్పు, అది కూడా చెప్పు. అడగాల్సింది మారుతి గారు, నెక్స్ట్ కాదు. నిజం చెప్పాలి, ఇప్పుడు బయటపడాలి నువ్వు మైక్ లో. ఆయన ఏదో చెప్పుంటారు కదా వెంకట్ గారు, కమాన్. ఏమి నచ్చలేదని చెప్పమంటావని అడుగుతున్నావు ఏంటి, అట్నుంచి అడుగుతున్నాడు నువ్వు అసలు? కాదు కాదు, మీరు ఆయన అడగకుండా చెప్పాలి. నా సినిమాలో ఫ్లాప్ అయిన సినిమాలో ఆ సినిమా తీర్చు చెప్తాను, చెప్పండి. ఓకే అర్థం చేసుకున్నాం మేము, మేము అర్థం చేసుకున్నాం. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు బలూన్ ఎక్కడ, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అవ్వాలి. అండ్ మ్యూజిక్ మ్యూజిక్ ప్లీజ్, బలూన్ మూవ్. Start.
ఇక్కడ నుంచి ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? గాయత్రి గారు, హీరో గారు స్టార్ట్. రంగస్థలో మహానటి ప్రతిరోజ పండుగ, ఏం తేడా చూసావు? రంగస్థలానికి రంగస్థలానికి మహానటికి ప్రతిరోజు పండుగ మూడట్లోనే నెక్కరానండి కంటిన్యూ. కాదండి ఇదిగోండి, నాకు ఒక ఆశ ఉందండి, మిమ్మల్ని డైరెక్టర్ గారిని ఇద్దరిని అడిగిదాం అనుకుంటున్నా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా క్యాటర్ ఉందని పిలిచినప్పుడు నాకు ఆ రోజు నేను చంటప్పే సినిమా చూశానండి. చంటప్పే చేసేస్తున్నారేమో మన సాయిధరమ్ తేజ్ అన్నతోటి నాకు సుత్వేల్ గారికి క్యాటర్ ఇస్తారేమో అనుకున్నానండి నేను. కట్ చేస్తే యాజిస్ ఏమని ఎక్కరా, నీ కంపెనీ ఆర్టిస్ట్ వే కదా, నువ్వు జాతకు తెచ్చేసుకొని ఎక్కరట వాళ్ళన్నారు, యాజిస్ తెచ్చేసుకున్నాను మళ్ళీ. సరే సరే, నీకు మాత్రం సుత్వేల్ గారి క్యారెక్టర్ లేదులే. ఒకరోజు ఉత్తమ పనివాడి క్యారెక్టర్ అవార్డు కూడా వస్తుంది మీకు. ఓకే, అది ఇంతకీ ఆయన అడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పలేదు. రంగస్థలంకి మహానటికి ప్రతిరోజు పండుగకి మీరు ఏం తేడా చూసారు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ తేజ్. డ్రెస్సులు తేడా చూశాడు, కాస్ట్యూమ్స్ తేడా చూశాడు. రంగస్థలంలో నిక్కరు, మహానటిలో నిక్కరు. ప్రతిరోజు పండుగలో నేను అన్నాను, ఫస్ట్ రోజు వెళ్ళి అందరూ నిక్కర్లు వేస్తున్నారండి హాస్పిటల్ సీన్ లో, మీరు ప్యాంటు వేయించారండి మీరండి మనిషి అంటే అన్న. సాయంత్రం మళ్ళీ ఇంటికి సీన్ వచ్చేసరికి అడిగి నిక్కరేయండి అన్నారు డైరెక్టర్ గారు. ఫస్ట్ ప్యాంటు వేయించారు, అదే మన పెద్ద బయటకు వస్తారు కదా హాస్పిటల్ నుంచి అప్పుడు. అదండి ఫ్యాంటి వెనకాల ఎడిటింగ్ లో తీసేసారు, చాలా బాధేసిందండి. మహానట్లో ఆస్తి రాయించుకుంటాను, ఇక్కడ ఆస్తి రాసేస్తారో తీసేశారు, చాలా బాధేసింది. మీ యాడ్ అవుతాయినా సీన్లు అంతే కదా, యూ క్యాచ్ ఇట్. సినిమాలో లాస్ట్ వన్ రౌండ్ కమ్ ఆన్, యాక్చువల్లీ ఇక్కడ ఈ టీమ్ లో దీని తర్వాత ఆ టీమ్ లో ఆడాలండి. ఏంటి బాల్ ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అనుకున్నావా ఏంటి? లేట్ తీసుకుంటారు బాల్, ఎవరు వెళ్ళినా హీరో గారి నుంచి ఉంటారు అన్నట్టు పంపించేస్తున్నాడు. ఎవరన్నా అడుగుతారా? మారుతి గారు మీరే అడగండి సార్. ఓ బావా అని నిన్ను ఎవరు అంటారు చెప్పు, ఎందుకంటే ఓ బావా సాంగ్ చేసావు కదా, అంత బాగా చేసావు కదా. ఓ బావని చెప్పి ఎంతమంది నిన్ను ఎవరంటారు, ఎంతమంది అంటారు అది కూడా చెప్పు. సార్ ఎవరు అన్నారు సార్ ఓ బావా అని? సాంగ్ బయట డైరెక్ట్గా పేరు పెట్టే పిలుస్తారా, యష్ రారా అని చెప్పు. అవును సార్, యష్ అనే పిలుస్తారు. ఓ బావా అని సాంగ్ వచ్చాక ఐ థింక్ సార్ని బాగా ఓ బావా అని పిలుస్తారు నాకన్నా. ఎవరు పిలవలేదు, నువ్వు పిలవకూడదు, నువ్వు పిలిస్తే కొంచెం తేడాగా ఉంటుంది, అలా పిలవద్దు. అసలే మాకు శక్తి మంతులు ఎక్కువ ఎక్కడికి నువ్వు లోపలికి రా, ఎవడే కంటిన్యూటీ మిస్ అవుతుంది మీరు రండి, నువ్వు ఎక్కడికి రా కాంపిటీషన్ శక్తివంతుడు ఎవరు మా భద్రం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యష్. అండ్ వన్ ఫైనల్ రౌండ్ ఈ టీమ్ లోకి, ఇది లాస్ట్ రౌండ్ అండ్ మ్యూజిక్ స్టార్ట్స్. ఎందుకంటే ఆవిడ ఎప్పటి నుంచో ఎన్నో క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, అంటే టికెట్లు నాకెందుకు ఇవ్వరు అని అడుగుతారు ఆవిడ క్వశ్చన్ అది. సో మా మహానటి భార్గవి గారు గో అహెడ్.
మన సినిమా గురించి, ప్రతిరోజు పండగ గురించి ఫస్ట్ గుడ్ న్యూస్ నాకు తెలిసి మీకే వచ్చి ఉంటుంది, అవునా కాదా? ఏమండి అది ప్రశ్న ఏంటండి? అసలు అవునంటాడు కూర్చుంటాడు, అది ఉంది, అది ఎలా వచ్చింది? నెక్స్ట్ కదా, టిపికల్ క్వశ్చన్ అయ్యండి. టిపికల్ గా ఉండాలి మేడం క్వశ్చన్. కమాన్ మా హీరో గారు అడుగుతున్నారు, కమాన్. అదే సినిమాలో మీకున్న ఒకే ఒక డైలాగ్ ఒకసారి చెప్పండి. సినిమాలో ఆయనకున్న ఒకే ఒక డైలాగ్ ఒకసారి చెప్పమంటున్నారు. అదే సార్, అది కోసే సీన్ లో ఆయన చెప్తారు కదా, కోసేసినవి మేము చాలా కోసేసాం పాపం. ఇప్పుడు ఆ డిస్కషన్ కదే, అది కాదు వెళ్ళేటప్పుడు ఆయన్ని ప్రశాంతంగా వెళ్ళనేవా? సో చాలా డైలాగులు కోసేసిన తర్వాత ఆ కోసేసిన సీన్ లో ఉన్న ఒక్క డైలాగ్ మాత్రం ఉంది వెంకట్ గారికి, అది చెప్పండి సార్. చెప్పండి సార్ కదా, చేతిలో కొడవలు కడను కోస్తున్నారు కదా, ఆయన చేతిలో కొడవలు చూసారా? జాగ్రత్తగా డీల్ చేయండి. అయితే ఆయన చేతిలో కొడవలు చూసారా? చేతిలో కొడవలు చూస్తుంటే మీకు సమాధి ఇక్కడే కట్టించినట్టు ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. సూపర్, ఇంతటితో ఈ రౌండ్ ఫినిష్ చేస్తాం. ముగిసింది. సబ్స్క్రైబ్ వాచింగ్ సిల్లీ మాంగ్స్ నెట్వర్క్.